Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Padam Shankaram Loka Shankaram. Priya Bhagavad Bhandulera Manam Bhagavat ఆచార్యులైన శంకరాచార్యుల వారి గురించి మనం కొంత తెలుసుకున్నాం. శంకరాచార్యుల వారిని ఎవరో కాదు, కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చారు అని చెప్తారు. ఎందువల్లంటే లోకంలో ధర్మం లుప్తమైపోతున్న కాలంలో ధర్మాన్ని సంరక్షించడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు అవతారం ఇస్తాడు. ఒక్కొక్క సమయంలో ఆయన యొక్క అనుచరుల్ని ధర్మస్థాపనకు పంపిస్తూ ఉంటాడు. అలా పంపించినటువంటి అవతారాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, భగవద్ రామానుజాచార్యులు, అలాగే శంకరాచార్యులు. శంకర భగవత్పాదులు అని పిలువబడ్డారు. శంకరం లోక శంకరం అని చెప్పబడ్డారు. శంకరాచార్యుల వారు కాలడి అనేటువంటి గ్రామంలో కేరళ రాష్ట్రంలో జన్మించారు. వారు ఒకే ఒక పుత్రుడు వారి యొక్క తల్లిదండ్రులకి. వారి బాల్యంలోనే సన్యాస స్వీకారం చేయడం కోసం తల్లిని ఒప్పించారు. అలా తీసుకుని చిన్న వయసులోనే వారు మొత్తం ఈ భారతవర్షమంతా పర్యటించారు. భారతవర్షమంతే అంటే ఇప్పుడున్నటువంటి ఈ కొంచెం భారతదేశం మాత్రం కాదు, చాలా పెద్దది. ఇప్పుడు ఎన్నో భాగాలుగా విడిపోయినటువంటిది అప్పుడు కలిసి ఉంది. అదంతా కూడా తిరిగి నాలుగు పక్కల నాలుగు పీఠాలు స్థాపించారు. ఇప్పటికీ ఆ పీఠాల్లో మూడు పీఠాలు సుస్థిరంగా ఉన్నాయి. ఈ రోజున ఈ దేశంలో ఈ ధర్మం ఇంకా ఎలా ఉందంటే, శంకరులు చేసిన కృషి ఇంత అని మనం చెప్పలేం. శంకర భగవత్పాదులు ఒక్కొక్క సమయంలో ఈ యొక్క బౌద్ధం వలన ఏర్పడినటువంటి లోటుని, ఇబ్బందిని వారు పరిహరించడం కోసం ఈ ఆరాధన, విగ్రహారాధనని చాలా చక్కగా మళ్ళీ పునఃస్థాపన చేశారు. మన ధర్మం ఏం చెప్తుందంటే, ఏకం సత్విప్రా బహుధా వదంతి అంటుంది. మిగిలినటువంటి పాషాణ మతాల్లాగా మా దేవుడే దేవుడు, మా దేవుణ్ణి పూజించకపోతే మీరు నశించి నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పేటువంటి దుష్టత్వం మన ధర్మంలో లేదు. ఏకం ఒకటే సత్యం, కానీ మార్గాలు వేరు. ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలి, కొందరు బస్సులో వెళ్తారు, కొందరు కారులో వెళ్తారు, కొందరు మరో విధంగా వెళ్తారు, నడిచి వెళ్తారు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కో మార్గం ఉంది. ఒకటే మార్గంలో వెళ్ళాలనేది మూర్ఖత్వం, అజ్ఞానం, అది పాషాణం. శంకర భగవత్పాదులు ఒక సందర్భంలో మనీషా పంచకము అని ఒకటి రాశారు. అలాగే మీకు తెలుసు, ఒక పండితుడు ఆయన ఒక గంగానది ఒడ్డ కూర్చుని ఒక వ్యాకరణాన్ని వల్లి వేస్తారు, నృకుంకరణే నృకుంకరణే. అప్పుడు శంకర భగవత్పాదులు వారు చేసినటువంటి బహు ప్రసిద్ధి చెందినటువంటి శ్లోక మాలిక మీ అందరికీ తెలుసు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ కీర్తన, ఈ యొక్క శ్లోకం మీ అందరికీ తెలుసు. ఇందులో చాలా చోట్ల మనం ఎలా జీవించాలో నేర్పించినటువంటి చాలా గొప్ప, మానవాళికి అవసరమైనటువంటి శ్లోక మాలికది. అందులో చెప్తారు, గేయం గీతానామశాస్త్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగమమనిషం దేయం దీన జనాయతు వీత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢులారా, మీరు ఈ వ్యాకరణాన్ని పట్టుకుంటే జీవితం యొక్క చర్మాంతంలో అది అక్కడికి రాదు.
మిమ్మల్ని అక్కడికి చేసేటువంటిది గోవిందుడి నామం ఒక్కటే. గోవిందుని పట్టుకోండి. ఈ యొక్క పద్యం మనం చెప్పుకున్న దాంట్లో చెప్పారు, గేయం గీతానామ సహస్రం, మీరు గీతని విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, ధ్యానం అంటే ఏంటో చెప్పారు. శ్రీపతి లక్ష్మీనాథుణ్ణి ఎప్పుడూ ధ్యానించండి. నేయం సజ్జన సంగమం అని చెప్పు, మీరు సజ్జనతో సాంగత్యం చేయండి. దేయం దీన జనాయితీవిత్తం, మీ యొక్క ధనాన్ని ఆర్తుల కోసం ఖర్చు పెట్టండి అని ఎప్పుడో సమాజం ఎలా ఉండాలో మనం ఎలా ఉండాలో వారు వారి యొక్క రచనలో చెప్పారు. అలాగే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక ఆపద వచ్చినప్పుడు శ్రీమత్పయోనికేనిధి నికేతన చక్రపాణే అంటూ లక్ష్మీ నరసింహ మమదేవి కరావలంబం అంటూ ఆయన నరసింహస్వామిని కీర్తించడం, వెంటనే నరసింహస్వామి వారిని రక్షించడం కూడా జరిగింది. సో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వారు భారతదేశాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేశారు. కాబట్టి ఈ తిమతాచారులో వారు ప్రథమ ఆచార్యులు. శంకరాచార్యులు వారు, భగవద్ రామానుజాచార్యులు వారు, మరియు మధ్వాచార్యులు వారు. సో వారి యొక్క కృప మన దేశం పైన ఉంది కాబట్టి వారిని మనం గౌరవించుకోవడం మన యొక్క విధి. జై శంకర భగవత్పాదులకి జై.